नमो भगवती वार्ताली वार्ताली वाराही वाराही वराहमुखी वराहमुखी अंधे अंधिनी नमः रुंधे रुंधिनी नमः जंभे जंभिनी नमः मोहे मोहिनी नमः स्तंभे स्तंभिनी नमः सर्वदुष्ट प्रदुष्टानां सर्वेषां सर्ववाक्सिद्धचक्षुर्मुखगति जिह्वा स्तंभनं कुरु कुरु शीघ्रं वश्यं कुरु कुरु అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు వారాహి నవరాత్రుల్లో రెండవసారి పూజ చేసుకుంటున్నానండి. అంటే నిన్ననే రామకృష్ణ తామర పువ్వుల్ని తెచ్చిచ్చారండి. మొగ్గల్లాగా ఉంటాయి అవి. అవి చేత్తో ఇట్లా ఓపెన్ చేస్తే మంచిగా ఫ్లవర్స్ లాగా విచ్చుకుంటాయి అమ్మ. వారం రోజులైనా మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసి ఫ్లవర్స్ లాగా చేసి పెట్టుకోండి అమ్మా అని చెప్పి వివరంగా రామకృష్ణ చెప్పి వెళ్ళాడండి. అలానే నేను అందరి తరపున పూజ చేస్తున్నానని చాలా పువ్వుల్ని తీసుకొచ్చి ఇచ్చారన్నమాట అండి. మీరు అందరి తరపున పూజ చేస్తున్నారు, అలానే అందరి తరపున ఈ పుష్పాలను అమ్మకి సమర్పించండి అని ఆయన తెచ్చిచ్చారండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే విలువైన తామర పువ్వులు అరుదుగా దొరుకుతూ ఉంటాయండి. అలానే వరాహీమాత నవరాత్రులు ఇప్పుడు జరుగుతున్నాయండి. నవరాత్రులు చేయటానికి నాకు వీలు పడదు, మధ్యలో ఊరు వెళ్ళే పని ఉన్నది కాబట్టి ఒకరోజు చేద్దాం అనుకున్నానండి. మొదటి రోజు పూజ చేసినప్పుడు చాలామంది కామెంట్స్ పెట్టారనమాట. సరే మరొకసారి పూజ చేయటానికి నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే వారాహి నవరాత్రులు లేదా వారాహీదేవి పూజ అనేది అందరికీ వీలవదండి. పైగా నాకు కూడా ఇదే మొదటిసారి అండి. నేను కూడా ఎందుకంటే నాకు ఒకరెవరో వారాహి అమ్మవారి విగ్రహాన్ని పంపించారు. టిటిహెచ్ సునీత గారి ద్వారా పంపించారండి. అమ్మవారు మన ఇంటికి వచ్చారు కాబట్టి ఈ సంవత్సరం వారాహి నవరాత్రులలో అమ్మని పూజించాలి అని అనుకున్నాను. అందువల్ల నేను ప్రత్యేకించి అమ్మకి పూజ చేస్తున్నాను. వీలవని వారందరి తరపున కూడా నేను పూజ చేయటానికనే నిర్ణయించుకున్నానండి. ఎందుకంటే వారాహి తల్లి శత్రు భయంకరి, లలితాదేవి సర్వ సైన్యాధ్యక్షురాలటండి. అంటే ఎటువంటి శత్రువుల మీదైనా బాధల మీదైనా ఇబ్బందుల మీదనైనా ఆవిడ పోరాడి మన సమస్యలన్నిటి మీద పోరాడి మనల్ని గట్టున వేస్తుందంటండి. ఈ విషయం తెలిసిన తర్వాత ఆ తల్లి మీద మరింత మమకారం పెరిగిందండి. అంటే మనందరం కూడా మనం ఒక యుద్ధం చేస్తూ ఉంటాం. మనకొచ్చే సమస్యల్ని ఎదుర్కోవటమే మనం చేసే యుద్ధం అండి. అటువంటి యుద్ధం చేసేటప్పుడు మనం ఒక్కరమే కాకుండా మన తరపున ఒక శక్తి స్వరూపిణి నిలబెడితే మన సమస్యలన్నీ కూడా పటాపంచలైపోతాయని నేను ప్రగాఢంగా నమ్ముతున్నానండి. అలానే మన ఫ్యామిలీలో చాలామంది ఇల్లు కట్టుకోవాలని, చిన్న స్థలం కొనుక్కోవాలని లేదా తోట కొనుక్కోవాలని, కళ్యాణం జరగాలని, పిల్లలు పుట్టాలని, భూ తగాదాలు ఉన్నాయి అవి తీరాలి అని, పిల్లలు బాగా చదువుకోవాలని, చదివిన వారికి మంచి ఉద్యోగాలు రావాలని, బిడ్డలు కలగాలని, ఆరోగ్యంగా ఉండాలని, అలానే అప్పుల బాధలు ఆర్థిక బాధలు తీరాలని, ఇటువంటివన్నీ కూడా మన జీవితంలో మనం యుద్ధం చేయవలసిన సమస్యలు అన్నమాట అండి. ఇవన్నీ మన తలరాతకి సంబంధించినవి కాబట్టి మనం ఒక్కరం యుద్ధం చేయలేమండి. ఆ తల్లి శత్రు సంహారిణి. ఇక్కడ శత్రువు అనంటే మన సమస్యే శత్రువు. ఆ శత్రువు మీద యుద్ధం చేయగలిగే శక్తి, ఆ సమస్యని అవతలకి గెంటేసే శక్తి, శక్తి స్వరూపిణి అయిన వారాహీమాతకే ఆ శక్తి ఉందండి. నేను ఇది నూటికి నూరు పాళ్ళు నమ్ముతున్నానండి. అందుకనే మీ అందరి తరపున కూడా నేను పూజ చేయటానికి నిర్ణయించుకున్నాను. కాకపోతే ఇటువంటి ఎక్కువ పూజ, పెద్ద పూజ చేసేటప్పుడు ఒక్కదాన్నే చేసుకోవటం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. మా వారిని హెల్ప్ అడిగా, ఏమండి కొంచెం ఈ పువ్వులన్నీ కూడా విడదీసి ఇవ్వాలి, అమ్మవారికి పూజ చేద్దాం, మన ఇద్దరం కూర్చుని ఇలా మన ఫ్యామిలీ అందరూ ఉన్నారు అని అంటే మా వారు కూడా చాలా చెల్లించిపోయారండి. ఎందుకంటే మీ అందరూ చూపించే ప్రేమాభిమానాలు వెల కట్టలేని అండి. నేను ఒక సంధ్యకో రమ్యకో
మా అక్క పిల్లలకో అన్నయ్య పిల్లలకో నాకు తెలిసిన వాళ్ళకో ఫ్రెండ్స్కో ఏదన్నా చిన్న సమస్య వస్తే వాళ్ళ తరపున పూజ చేయటమో దేవాలయంలో దీపం వెలిగించటమో ఇలాగ చేయటం నాకు ఎప్పుడూ అలవాటండి. ఒక్కొక్క సమస్యకైతే వేరే వాళ్ళ సమస్యకి నెల రోజులు శివాలయంలో దీపం పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయండి. అంటే నాకు అది ఒక నమ్మకం అన్నమాట అండి. మన సమస్యకి మనం ప్రార్థించే కన్నా వేరే వారి సమస్యకి మనం ప్రార్థిస్తే స్వామి త్వరగా కరుణిస్తాడు అని అనుకుంటానండి నేను. ఎందుకంటే మన సమస్యకి మనం వెళ్ళబోసుకుంటే అది స్వార్థం అవుతుంది. ఎదుటి వాళ్ళ సమస్యకి వాళ్ళ సమస్య తీర్చు స్వామి అని మనస్ఫూర్తిగా మనం కోరుకున్నప్పుడు అది తప్పకుండా ఫలిస్తుంది, ఆ సమస్య తీరిపోతుంది వాళ్ళకి అనేది నేను నమ్ముతానండి. రమ్య పెళ్ళప్పుడు నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో, అంటే మా శివాలయంలోనే వెనక కుమారస్వామి దేవాలయం ఉంటుందండి, అక్కడ ప్రతిరోజు సాయంత్రం పూట వెళ్ళి దీపం పెట్టేదాన్నండి. అది ఎవరేం చెప్పలేదు, నేను అనుకుని పెట్టాను. నెల తిరిగే లోపే రమ్యకి మంచి సంబంధం కుదిరిందండి. ఇంకా ఆ తర్వాత చాలామందికి, అంటే మా ఫ్రెండ్స్ పిల్లల కోసమునని లేదా ఎవరికైనా అనారోగ్యం జరిగితే వాళ్ళ కోసమునని అలా దీపం పెడుతూ ఉండేదాన్ని అన్నమాట. ఓహో, వేరే వాళ్ళ గురించి ప్రార్థిస్తే భగవంతుడు వారి సమస్యని త్వరగా సాల్వ్ చేస్తాడు అనేది నాకు అనుభవపూర్వకంగా తెలిసిందండి. అందుకనే నేను ఎప్పుడు మీ అందరి తరపున నేను పూజిస్తానండి అని నేను చెప్తాను. ఎందుకంటే చెప్పకుండానే పూజించవచ్చు కదా అని ఎవరన్నా అనుకుంటారు, కానీ నాకు సమస్య తెలిస్తేనే కదండి నేను పూజ చేసేది లేదా భగవంతునికి విన్నవించుకునేది. అంటే ఆయన ఏదో నేను చెప్పేది డైరెక్ట్గా వినేస్తారు అని కాదండి, మన మనసులో మన భావనని భగవంతుడు గ్రహిస్తాడు. ఏమండి, అందరి సమస్యల గురించి ప్రార్థిస్తాను అని అంటున్నారు, మీకు సమస్యలు ఇవ్వా అని ఎవరన్నా అనుకోవచ్చు. సమస్యలు లేని మానవ జన్మ అంటూ ఉండదండి. కాకపోతే ఒకటి నేను ఖచ్చితంగా నమ్ముతానండి, సమస్య వచ్చినప్పుడు దాని మీద నిలబడాలి, మనం ఫైట్ చేయాలి, దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి, అంతే మన డ్యూటీ అండి. మన ప్రవర్తనని బట్టి జయాపజయాలు నిర్ణయించబడతాయండి. అందుకనే ఎవరిని నొప్పించొద్దండి, ఎవరిని బాధించొద్దు, నొచ్చుకునేలాగా మాట్లాడవద్దు, ఈ బాగాలేదు అయి బాగాలేదు, మీరు అలా చేశారు ఇలా చేశారు ఇటువంటి ఏమి ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడవద్దండి. మన సమస్య మీదే మనం ఎప్పుడూ ఫైట్ చేయాలి, మనకి అప్పుడు మాత్రమే తల్లి సహకారం అందుద్ది. మనం ఎదుటి వాళ్ళ సమస్యల మీద వాటిని వేలెత్తి చూపిస్తూ ఉన్నామనుకోండి, మన సమస్య పట్ల అమ్మ సహకారం ఉండదు. నేను నమ్మే సిద్ధాంతం అదండి, మీ అందరికీ చెప్తున్నాను, మన ఫ్యామిలీ అందరూ కూడా ఈ ఒక్క విషయాన్ని మాత్రం పాటించండి, చక్కటి లైఫ్ మీ సొంతం అవుతుందండి. నేను ఇలానే ఉండేదాన్నండి, నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, నాకు పక్కన వాళ్ళు ఎవరూ ఏంటి కూడా తెలియదండి, నాకు అనవసరం. పలకరిస్తే అందరితో మాట్లాడతాను, అందరితో మంచిగా ఉంటాను, కానీ ఎవరేంటి, వాళ్ళ గొడవలేంటి, వీళ్ళ గొడవలేంటి, కనీసం అవతల ఇళ్లలో ఎవరుంటున్నారు అనేది కూడా నా మైండ్కి ఎక్కువ వెళ్ళదు. నేను ఎందుకు చెప్తున్నాను అంటే అటువంటి లైఫ్ స్టైల్ వలనే ఈనాడు ఏమాత్రం సుఖంగా ఉండగలుగుతున్నాము అనేది నేను భగవత్ సాక్షిగా నమ్మే సిద్ధాంతం అండి. మన ఫ్యామిలీ అందరూ కూడా దీని మీదే నిలబడి ఉండండమ్మా, ఈ ఒక్క విషయం మీరు పాటించండి చాలు, ప్రతి సమస్య కూడా చక్కగా సమసిపోతుంది. ఆ సమస్య టైం అప్పుడు సమస్య వస్తుంది, దాని టైం అయిపోగానే చక్కగా విజయవంతంగా మీరు నిలబడతారు, ఆ సమస్య అంతా పారిపోతుందండి. దానికి తల్లి సహకారం ఉండాలి అంటే సదా తల్లిని మనసులో తలుచుకుంటూ ఉండటం. మంచి ప్రవర్తనే భక్తి అండి, అంతే. కోడల్ని విసిగిస్తే అత్తకి ఏం మంచి జరుగుద్దండి, అత్తగారిని విసిగిస్తే కోడలికి మంచి ఏం జరుగుద్ది. అలానే బిడ్డలు, తల్లిదండ్రులు, పక్కింటి వాళ్ళు, తోటి కోడళ్ళు, ఆడపడుచులు, ఎవరైనా సరే అండి, ఆఖరికి భార్యాభర్త అయినా సరే, ఒకళ్ళనొకళ్ళు నొప్పించుకుంటే మన జీవితంలో ఆ నొప్పి అనేది ఖచ్చితంగా తిరిగి వస్తుందండి. అది ఎప్పుడు వస్తుంది అనేది మనం చెప్పలేం, కానీ తప్పకుండా తిరిగి వస్తుందండి. అలా ఏదిస్తే అది తిరిగి మనకే వచ్చేటప్పుడు మనం ఎందుకు చెడు ఇవ్వాలండి? చెడ్డ మాట, ఒక నెగిటివ్ మాట ఎదుటి వాళ్ళ ముఖంలో మన వల్ల పెయిన్ రాకూడదండి. మన వల్ల అంతో ఇంతో సంతోషం కలగాలి. మన వల్ల ఎదుటి వాళ్ళ ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చినా చాలండి, అది పెద్ద ఆనందాలయ్యి మనకే తిరిగి వస్తుంది.
వారాహిదేవి పూజ చేసుకుంటూ మీ అందరికీ మరీ మరీ చెప్పే మాట ఒకటే అండి, ప్రతి ఇంట్లో కూడాని ఎదుర్కొనే మెయిన్ సమస్యలు ఏంటంటే వ్యక్తిగత పరంగానే ఎక్కువ ఉంటాయండి. మన వల్ల ఎదుటి వాళ్ళు సఫర్ అవ్వటానికి వీల్లేదు. అది మాత్రం మనం మైండ్లో ఫిక్స్ అయి ఉన్నప్పుడు ఆ తల్లి మన పట్లే మన వెన్నంటే ఉంటుందండి. మన చుట్టూ నెగిటివ్ని పెట్టుకుని అమ్మా నువ్వు నా వెంటే ఉండు నన్ను కాపాడు అంటే ఎలా కాపాడుతుందండి? మనం పరిశుద్ధంగా ఉండాలి అంటే బాహ్యంగా పరిశుభ్రంగా ఉండటమే కాదండి, మనస్సులో కూడా ఎప్పుడూ కూడా చక్కగా స్వచ్ఛంగా ఉంటే ఆ తల్లి మన మనసులోనే కొలువై ఉంటుందండి. ఇది నేను ఖచ్చితంగా నమ్మే సిద్ధాంతం అండి. నేను ఇలానే ఉంటాను, నా ప్రవర్తన ఇలానే ఉంటుంది, అది నాకు ఫలితాన్ని ఇచ్చిందండి, అందుకనే మీ అందరికీ చెప్తున్నాను. ఈ పూజ చేసుకోండి మీకు ఫలితం వచ్చేస్తుంది అని అందరూ చెప్తున్నారు కదా, ఒక లవంగం పెట్టండి మీకు లక్ష్మీదేవి ఇంట్లోనే కూర్చుంటుంది అని చెప్పి, వాటిల్లో ఎంత మటుకు నిజం ఉంటుందో నాకు తెలియదు కానీ మన ప్రవర్తన మంచిగా ఉంటే మన లైఫ్ బాగుంటుందండి. టైం వస్తుంది, ఖచ్చితంగా ఆ టైం వస్తుంది. తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు నిప్పే అండి కాలుతుంది. తెలిసి చేసినా తెలియక చేసినా మంచి మంచే అండి, అది కూడా మనకి మంచి చేరుతుంది. ఈ ఒక్క విషయాన్ని మాత్రం మన ఫ్యామిలీ అందరూ సదా మనసులో ఉంచుకోండి. మానవ జన్మ ఎత్తాం కాబట్టి మన మనస్సు రకరకాలుగా పోతూ ఉంటుంది. ఒక్కోసారి అసూయ కలుగుతుంది, ఒక్కోసారి ఎదుటి వాళ్ళ పట్ల కోపం వస్తుంది, లోకువుగా ఉన్న వాళ్ళ మీద మన నోరు రయ్యని లెగుస్తుంది. కానీ తమాయించుకోవాలి, అప్పుడే ఆ నెగిటివిటీ మన చుట్టూ వ్యాపించదండి. ఓ తప్పు, నేను ఇలా ఉండకూడదు, నేనెందుకు ఇవన్నీ మాట్లాడటం మనకు అనవసరం అని మనసుకి సర్ది చెప్పుకున్నప్పుడు కొన్నాళ్ళకి మన ప్రవర్తనే మారిపోతుందండి. ఎన్నో భయంకరమైన గడ్డు సమస్యల్ని ఎదుర్కొని నిలవ నీడ కూడా ఉండదేమో అనుకున్న పరిస్థితుల్ని దాటుకుని ఈనాడు ఈ మాత్రం నిలబడ్డాము అంటే కేవలం భగవంతుని దయే అండి. భగవంతుడేమి ఉత్తినే దయ చూపడండి, భగవంతునికి నచ్చేలాగా మనం ప్రవర్తించాలి. నేను ఎదుటి వారి పట్ల ఇష్టం వచ్చినట్లుంటాను, దేవుడు మాత్రం నా పట్ల చాలా దయతో ఉండాలి అంటే అది జరిగే పని కాదండి. టైం వచ్చినప్పుడు మనం ఏదిస్తే అది మన వెన్నంటే ఉంటుందండి. మనం ఇతరులకి ఏదిస్తే అది దేవుడు మనకి ప్రసాదించేస్తాడు. కాబట్టి మంచి మాటని సంతోషాన్ని మన వల్ల ఎదుటి వాళ్ళకి కలగజేయాలి. మీ అందరి తరపున కూడా వారాహి మాతని ఎర్రని ఈ తామర పువ్వులతో పూజించటం నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. మొన్నసారి చేసినప్పుడు ఉదయం పూట చేశాను అనమాట, ఈసారి రాత్రిపూట వారాహి పూజ చేసుకున్నాను. అలానే మా తోట నుంచి వచ్చిన మామిడి పళ్ళన్నీ కూడా అందరికీ పంచిపెట్టేశాము. ఇంకా కొన్ని ఉన్నాయి అనమాట అండి, ఊరు తీసుకువెళ్ళేవి, అవి కూడా అన్నీ తల్లి దగ్గర సమర్పించి పూజ చేసుకుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. అలానే ఆ తల్లి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నానండి, తల్లి దయ ఉండాలి అంటే ఊరికే వచ్చేదండి, ఆ తల్లికి మనం నచ్చేలాగా ప్రవర్తించాలి అంతే అండి. ఏ ఒక్కరిని బాధించొద్దండి, ఎవరిని నొప్పించొద్దు. అన్నిటికంటే ముఖ్యమైనది మన కుటుంబ సభ్యుల్ని చూసో, బంధువుల్ని చూసో, చుట్టుపక్కల వాళ్ళని చూసో అసూయతో రగిలిపోకూడదండి. ఎందుకంటే అసూయ అగ్నితో సమానం. అంత మనం రగిలిపోయేటప్పుడు ఆ తల్లి మన దరిదాపులకి రాదండి. మనకుండేదేదో మనకుంటుంది, కష్టపడి మనం కూడా మంచి స్థాయికి వెళ్ళాలి అని అనుకోవాలి. అలానే ఎదుటి వాళ్ళకి మన వల్ల అంతో ఇంతో చల్లదనం స్వాంతన చేకూర్చాలండి. అంతే, ఆ తల్లి మన దగ్గరకు వస్తుందండి, మన తరపున నిలబడుతుంది, మన సమస్యల మీద పోరాడుతుంది, మనల్ని చక్కగా గట్టున వేస్తుంది. ఎవరు ఎన్ని చేసినా, ఎన్ని మాటలన్నా, ఎంత బాధ పెట్టినా మేము మా మార్గాన్ని వదల్లేదండి. అందుకనే ఈనాడు మేము కానీ మా పిల్లలు కానీ సుఖంగా సంతోషంగా ఉన్నాము అనేది నేను ప్రగాఢంగా నమ్ముతానండి. మన పెద్దలు ఒకే ఒక్క మాటతో చెప్పిన విషయం యద్భావం తద్భవతి అని, మంచి భావనలు మన మనసులో ఉంటే అంతా మంచే జరుగుతుందండి. మన ఫ్యామిలీ అందరం కూడా మంచి మార్గంలో వెళ్దాము, మంచి భక్తితో భగవంతుణ్ణి పూజిద్దాము.
భక్తి అంటే మరొకటి ఏం కాదండి. అలంకారాలు లేదా పూజలు దీపారాధనలు ఇవేమీ కాదండి. ఎదిటి వాళ్ళని నొప్పించకుండా ఉండటమే భక్తి. ఎదిటి వాళ్ళ ముఖంలో చిన్న చిరునవ్వు చూడాలనుకోవటమే భగవంతునికి మనం చేసే పూజ. అంతే అండి. వారాహి తల్లి దయ మనందరి మీద ఉండాలంటే ఆ తల్లికి నచ్చేలా మనం మసలుకోవాలి. ఆ ఒక్క విషయాన్ని ఎవ్వరూ మరిచిపోవద్దండి. ఆ తల్లి దయ మనందరి మీద పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ, ఉంటుందని ఆశిస్తూ ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి.